ఒకటే కావచ్చు మొత్తం మీద 14 తేదీ వరకు అన్ని పార్లమెంట్ సదస్సులు మాత్రం ఆదిలాబాద్ ఖమ్మంతో సహా మేము పూర్తి చేస్తాం. మేము తెలంగాణ పార్టీ హైదరాబాద్ నుంచి మొదలు పెడదామని సికింద్రాబాద్ ఆల్రెడీ గెలిచున్నాము. ఖచ్చితంగా రేపు హైదరాబాద్ గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. ఆ రకంగా మిగతా పార్లమెంట్లో కూడా కార్యకర్తలకు ఉత్సాహం కల్పించడానికి ఒక స్ఫూర్తినిచ్చేదానికి, ఎందుకంటే హైదరాబాదు గెలవదనేటువంటి భావన ఎక్కడైతే మీ వ్యక్తమవుతుందో ఇవాళ మేము ముస్లిం జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ నరేంద్ర మోడీ పట్ల మొగ్గు చూపుతున్నారు, గెలిచి ఉన్నారు అనేది హైదరాబాద్ కూడా సాధ్యమని మేము అది నిరూపించదలుచుకున్నాం. మేమే చెప్పాము, అది ఎంచుకున్నారా చెప్పారా, పార్టీ డిసైడ్ చేస్తుంది. మేము ఎంచుకుంది వారు చెప్పేదేమో, పార్టీలో ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజిక్గా మేము పోతుంటాం. వారు కూడా మాకు వారు కూడా మొగ్గు చూపినారు. వన్ డే ఉంటారు, ఈ వన్ డే ఉన్న సందర్భంగా కార్యకర్తల సమ్మేళనం ఒకటి ఉంటుంది, ప్రముఖులతోని ఆ పార్లమెంట్లో ఉండేటువంటి ప్రముఖులు పార్టీల ఖచ్చితంగా ఉండే ప్రముఖులతోని కొంతమంది సమావేశం ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క బీమ్యాప్ సమ్మేళనంలో కానీ అది కానీ అదే రకంగా ఒక దళిత వాడలనో దళిత వ్యక్తి ఇంట్లోనో అధ్యక్షుల వారి యొక్క మరి ఒక కార్యక్రమం ఉంటుంది. అది మేము యోజన చేస్తాం. సాయంత్రం వరకు ప్రోగ్రామ్ మేము ప్లాన్ చేసి పంపిస్తాం. వారు వన్స్ అక్కడ దానికి యాక్సెప్ట్ అయిన తర్వాత ఏ కార్యక్రమాలు చేస్తామో వారు రాక పోవడం అంతా కూడా డిసైడ్ అవుతుంది. ఉదయం అది నెక్స్ట్ మళ్ళీ వస్తారు. అది 3 రోజుల కార్యక్రమం ఖచ్చితంగా మళ్ళా దీని తర్వాత నెక్స్ట్ మంత్, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ దయాళ్ కార్య విస్తరణ యోజన అనే కార్యక్రమం ఉందో తెలంగాణ జిల్లాలో 3 రోజులు ఒకే జిల్లాలో ఉంటారు వారు, పోలింగ్ బూత్ స్థాయి సమావేశాలు తీసుకుంటారు. ఆ రకంగా రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా కూడా మళ్ళీ మేమందరం కూడా 15 రోజులు గ్రామాల వైపు జిల్లాల వైపు 15 రోజులు రాష్ట్ర అధ్యక్షునితో సహా మండల అధ్యక్షుని వరకు కూడా మేము పోలింగ్ బూత్ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతాం. అది బహుశా మేలా ఆ కార్యక్రమం ఉండొచ్చు. ఈ కార్యవర్గ సమయం దాన్ని ప్లాన్ చేసుకుని పెడతాం. సబ్జెక్ట్ స్పెసిఫిక్ వ్యక్తులు ఎవరు ఉంటారో ఆ వ్యక్తులు ఇప్పుడు ఫారెన్ మ్యాటర్స్ మీద లేకపోతే ఏకాత్మ మానవాదం అని సాంస్కృతిక ఇవన్నీ కూడా ఈ సిలబీ అంతా కూడా నేషనల్లో డిసైడ్ అయింది. స్టేట్ లెవెల్ ముఖపరిచయం ఉండకపోవచ్చు కానీ వారు వారు రాజస్థాన్ వాస్తవులు ఆద్యాని అని ఏకాత్మ మానవాదం మీద, డాక్టర్ విజయ్ చౌతాలని ఈ ఫారెన్ హిస్టరీ మీద, సతీష్ జీ ఆర్గనైజ్ జనరల్ సెక్రటరీ వారు కార్యదర్శి వారు లెవెల్ పూర్తయి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో. సో అరే హమ్ యా గవర్నమెంట్ హాసిల్ కర్నా హమారా లక్ష్య టార్గెట్ తో లోక్ తయ్ కరెంగే. అరే సభీ పార్లమెంట్ జీతనే కా హమ్ ప్రోగ్రామ్ బనా. హమారా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ హై భాయి, హమ్ సబ్ పార్లమెంట్ మే సబ్ నేతాఓ కో బులా రే, హమారా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కో హైదరాబాద్ మే బులాయే, వో ఆ రే మాన్ లియే.